దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలంటూ బ్యాంకు ఉద్యోగులు 2 రోజుల సమ్మెకు పిలుపునివ్వటంతో దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ బంద్ అయ్యాయి. తొలి రోజు లావాదేవీలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో మధ్యతరహా వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడింది. సాధారణ జనానికి అవస్థలు తప్పలేదు. 2 రోజుల బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి. దీంతో చిన్న వ్యాపారులతో పాటు లావాదేవీలు నిలిచిపోవడంతో సామాన్య ప్రజలు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేతన సవరణను, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలంటూ బ్యాంకు ఉద్యోగులు శుక్ర శనివారాల్లో బంద్కు పిలుపునిచ్చారు. సమ్మెలో ఏఐబిఈఏ, ఏఐబిఓసి, ఎన్సిబిఈ బ్యాంకింగ్ సంఘాలు పాల్గొన్నాయి. సుమారు 2 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. 2017 నవంబర్ నుంచి తమకు వేతన సవరణ చేయలేదని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నిసార్లు చర్చలు జరిపినా ప్రభుత్వం నుంచి సానుకూలత రాలేదని బ్యాంక్ యూనియన్ సంఘాల నేతలు ఆరోపించారు. డిమాండ్లు పరిష్కరించకపోతే మార్చిలో మరోసారి సమ్మెకు వెళ్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధి ఐబీఏతో చర్చలు జరిగినాయి. ఈ చర్చల్లో ప్రభుత్వం కానీ, ప్రభుత్వం తరపున ఐబీఏ కానీ ఎటువంటి ఆశాజనకమైన ప్రతిపాదనలు చేయకపోవడం వల్ల బ్యాంకు ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 9 యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈఎఫ్బియు సమ్మె పిలిపించింది. దానిలో భాగంగా ఈ 2 రోజులు కూడా మేమందరం కూడా సమ్మెలో పాల్గొంటున్నాం. 2 రోజుల బ్యాంక్ సమ్మె ప్రభావం తొలి రోజు స్పష్టంగా కనిపించింది. ఎక్కడికక్కడ లావాదేవీలు నిలిచిపోవడంతో జనాలు, చిన్న తరహా వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్ర శనివారాలకు తోడు ఆదివారం కూడా కలిసి రావడంతో సోమవారం వరకు బ్యాంకు తెరుచుకునే పరిస్థితి లేదు. దీంతో నగదు బదిలీ కోసం ఆన్లైన్ సర్వీసులపై ఆధారపడాల్సి వస్తోంది. వరుసగా 3 రోజులు బ్యాంకులు మూతపడ్డంతో ఏటీఎంలలో డబ్బులు దొరికే పరిస్థితి కూడా లేదు. ఏటీఎంలు చాలా చోట్ల నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తుండటంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. సోమవారం బ్యాంకులు తెరుచుకునే వరకు పరిస్థితి ఇలాగే కొనసాగనుంది.